నెక్స్ట్ ఇగో కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమట పాపం ఇంత ఘోరం చూడండి నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది ఈ దారుణం నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలానికి చెందిన గర్భిణి నల్లవెల్లి అశ్వినికి నొప్పులు రావడంతో గురువారం రాత్రి పది గంటల సమయంలో దేవరకొండ ఆసుపత్రికి తీసుకుపోయారట అక్కడ డాక్టర్లు లేరట నర్సులు ఆమెను అంబులెన్స్ ఏర్పాటు చేసి నల్గొండ ఆసుపత్రికి తరలించారు రాత్రి పన్నెండున్నరకు ఆమె అక్కడికి చేరుకోగా డాక్టర్ నిఖితతో పాటు నర్సులు అశ్విని పరిశీలించి సారీ అశ్వినిని పరిశీలించి ప్రసవానికి ఇంకా సమయం ఉంది అని చెప్పారట అరగంట తర్వాత రెండోసారి బీపీని చెక్ చేసిరట ప్రసవానికి ఇంకా సమయం ఉందని అటు ఇటు నడవాలి అని సూచించిరట తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అశ్విని నడుస్తుండగా నొప్పులు అధికమై అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా ఆ మరుక్షణమే ప్రసవించింది అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకొని డాక్టర్లను పిలవ అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకొని డాక్టర్లను పిలవగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారట అయితే బిడ్డకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు డాక్టర్తో పాటు నర్సుల నిర్లక్ష్యం వల్లే ఆమె కుర్చీలోనే ప్రసవించినట్టు అధికారులు గుర్తించారు ఇందుకు బాధ్యులైన డాక్టర్ నిఖితతో పాటు స్టాఫ్ నర్సులు ప్రమీల ఉమా పద్మ సుజాతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిరట ఎంత ఘోరం అండి ఇది అదేవిధంగా దేవరకొండ ఆసుపత్రిలో డాక్టర్ శాంతి స్వరూప లేకపోవడం నర్సుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు గుర్తించారట శాంతి స్వరూపతో పాటు నర్సులు విజయలక్ష్మి సైదమ్మ మౌలిక సరితలకు సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిరట ఇది కథ మన హాస్పిటల్ సంగతి మనమేమో మూసీ కావాలి మెట్రో కావాలి రీజనల్ రింగ్ రోడ్ కావాలి ఇట్లున్నది మన కథ వీళ్ళు ఎందుకు ఇట్లా తయారయ్యారు రివ్యూ లేకపోవడం వల్ల ఇట్లా ఇప్పుడు వాళ్ళకి భయం ఉండాలి కదా మనకి మనం ఒకవేళ మనం సరైన ట్రీట్మెంట్ అందించకపోతే ఏమైనా అయితే మన ఉద్యోగాలు పోతాయరంలో మన కుటుంబాన్ని రోడ్డున పడుతుందని భయం భయం ఎక్కడిది లైట్ డాక్టర్లు లేనప్పుడు నర్స్ ఏం చేస్తుంది ఎంత ఘోరం చూడండి అంటే డాక్టర్ అక్కడ ఉన్నా కూడా పట్టించుకోలేదంటే ఎంత కేర్లెస్ చూడండి